నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. అంతరిక్ష రంగంలో ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్న డ్రాగన్ కంట్రీ చైనా చరిత్ర సృష్టించింది. చంద్రమండల యాత్రలో చైనా మరో ఘనత సాధించింది. ప్రపంచ చరిత్రలో తొలిసారి జాబిల్లికి అవతలి వైపు నమూనాలను సేకరించి వాటిని విజయవంతంగా భూమి మీదకు తీసుకొచ్చింది. చంద్రుడి రెండవ వైపు నుంచి మట్టి శిథిలాలను మోసుకుని లూనార్ ల్యాండర్ చాంగే 6 వ్యోమనౌక భూమి మీదకు చేరుకుంది. ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియన్ ప్రాంతంలో ఇది సురక్షితంగా ల్యాండ్ అయినట్లు డ్రాగన్ కంట్రీ వెల్లడించింది. May 3 చాంగే 6 నింగికెగిరి దాదాపు 53 రోజుల పాటు ప్రయాణించి జాబిల్లిని చేరింది. June 2 జాబిల్లి అవతల వైపు సౌత్ పోల్ ఐట్కిన్ ప్రాంతంలో ఉన్న అపోలో బేసిన్లో సురక్షితంగా చంద్రుడి ఉపరితలాన్ని తాకింది. ఈ మిషన్లో ఆర్బిటర్, ల్యాండర్, అసెండర్, రిటర్నర్ అనే 4 భాగాలు ఉన్నాయి. జాబిల్లి ఉపరితలంపై ఉన్న నమూనాలను రోబోటిక్ హస్తం సహాయంతో సేకరించింది. డ్రిల్లింగ్ యంత్రాన్ని ఉపయోగించి దిగువన ఉన్న ప్రాంతం నుంచి మట్టిని తీసుకుని భూమికి వచ్చేసింది. చాంగే 6 తీసుకొచ్చిన నమూనాల్లో 2.5 మిలియన్ సంవత్సరాల పురాతన అగ్నిపర్వత శిలలు కూడా ఉండొచ్చని చైనా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ నమూనాలను అధ్యయనం చేస్తే చంద్రుడికి రెండు వైపులా ఉన్న భౌగోళిక వ్యత్యాసాలకు సంబంధించిన పలు ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని విశ్వాసంగా ఉన్నారు. చందమామలో ఒక భాగం మాత్రమే భూమి నుంచి కనిపిస్తుంది. ఇవతలి భాగాన్ని నియర్ సైడ్, అవతలి భాగాన్ని ఫార్ సైడ్ గా పిలుస్తారు. ఇప్పటి వరకు అమెరికా, సోవియట్ యూనియన్ తో పాటు చైనా కూడా పలుమార్లు నియర్ సైడ్ నుంచి నమూనాలను సేకరించి భూమికి తీసుకొచ్చింది. అవతలి భాగం నుంచి మట్టి శిథిలాలను తీసుకురావడం ఇదే తొలిసారి కావడం విశేషం. లోక్సభ నూతన స్పీకర్గా ఓం బిర్లా మరోసారి ఎన్నికయ్యారు. నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ పై విజయం సాధించారు. ముజువాని ఓటుతో స్పీకర్గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. లోక్సభ సమావేశాలు 3వ రోజు బుధవారం ప్రారంభమయ్యాయి. మొదట కొత్తగా ఎన్నికైన ఎంపీల చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం స్పీకర్ ఎన్నిక చేపట్టారు. మరోసారి లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. అంతకుముందు స్పీకర్గా ఓం బిర్లాను ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ లోక్సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సహా పలువురు ఎన్డీఏ ఎంపీలు బలపరిచారు. మరోవైపు ఇండియా కూటమి తరపున సురేష్ పేరును ప్రతిపాదించారు. దీంతో స్పీకర్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. ఎంపీలు ముజువాని ఓటుతో స్పీకర్గా ఓం బిర్లాను ఎన్నుకున్నారు. 18వ లోక్సభ స్పీకర్ పదవికి ఓం బిర్లాను ఎన్డీఏ తన అభ్యర్థిగా ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడిగా 17వ లోక్సభలో స్పీకర్ పదవిని కూడా నిర్వహించారు. రాజస్థాన్లోని కోటబుండి స్థానం నుంచి ఆయన 3వసారి ఎంపీగా ఎన్నికయ్యారు. లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో ఓం బిర్లా గెలిచి చరిత్ర సృష్టించారు. దేశ చరిత్రలో ఇప్పటి వరకు వరుసగా 2 సార్లు స్పీకర్గా ఎన్నికైన ఘనతను సాధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల కుప్పం పర్యటన ముగిసింది. 2వ రోజు షెడ్యూల్లో భాగంగా కుప్పం R&B అతిథి గృహం నందు ఉదయం 10:30 ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం 12:00 కుప్పం PES మెడికల్ కళాశాల సమీపంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల యందు కుప్పం నియోజకవర్గ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 14:40 PES మెడికల్ కాలేజ్ ఆడిటోరియం నందు పార్టీ శ్రేణులతో సమావేశం చేపట్టారు. ఆ తర్వాత 4:10 అక్కడే ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుండి బెంగళూరు పయనమయ్యారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుని రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు వెళ్లారు. ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబు పర్యటన దృష్ట్యా కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చి చంద్రబాబుకు స్వాగతం పలికారు. సీఎం పర్యటనకు ఉండే సెక్యూరిటీకి పూర్తి భిన్నంగా చంద్రబాబు టూర్ సాగింది. పోలీసులు, ప్రత్యేక సెక్యూరిటీ ఏమీ లేకుండా చంద్రబాబు పర్యటన కొనసాగింది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలో ర్యాలీని నిర్వహించారు. తిరుపతి ప్రకాశం రోడ్లోని SP కార్యాలయం నుంచి బాలాజీ కాలనీ కూడలి వరకు ర్యాలీగా వెళుతూ మాదక ద్రవ్యాలు వాడకం వల్ల కలిగేటటువంటి అనర్థాలపై అవగాహన కల్పిస్తూ ర్యాలీని కొనసాగించారు. అంతకుముందు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ధ్యానచంద్, తిరుపతి అర్బన్ జిల్లా SP హర్షవర్ధన్ రాజు, నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు వాడడం ప్రమాదమని, వాటికి యువత బానిస కాకుండా ఉండాలని పేర్కొన్నారు. ఇల్లిసిట్ డ్రగ్స్ అంటే మనం డ్రగ్స్ అనేది తయారు చేసేది సొసైటీలో మెయిన్లీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏదైనా రోగాలు వస్తే వాళ్ళని కంట్రోల్ చేయడానికి వాడతామా తప్ప దీన్ని ఒక పర్సనల్గా లేదంటే ఒక అడిక్షన్ కోసం వాడడం అనేది కరెక్ట్ కాదు అని దానిపైన ఒక సెన్సిటైజేషన్ అనేది సొసైటీలో ఉండాలి. అండ్ ఎస్పెషలీ ఇవన్నీ కూడా కాలేజెస్లో, స్కూల్స్లో మనం ఎక్కడ అడిక్షన్ లేకుండా ఎవరైనా నిజంగా అడిక్ట్ అయిపోయినట్టు కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ మెడికల్ ఇంటర్వెన్షన్ చేస్తూ కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి బయట తీసుకురావడానికి అవకాశం ఉంది అనేది కూడా అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. మనం మొత్తం అంతా స్టూడెంట్స్ తోటి ఈరోజు అవేర్నెస్ ర్యాలీ ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నాము. సో దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి చాలామంది స్టూడెంట్స్ రావడం జరిగింది. ఇప్పుడే మన జేసీ గారు చెప్పినట్లు డ్రగ్ రిలేటెడ్ ఇష్యూస్ సొసైటీలో కొంత
ఎక్కువగా ఉన్నాయి. డ్రగ్స్ మనం రెస్పాన్సిబుల్గా కన్జ్యూమ్ చేయాలి. ఎక్కడైనా కానీ ఇల్లిసిట్ డ్రగ్ అబ్యూజ్ ఉందంటే అది దాని మీద మనం చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వీటన్నిటిలో కల్లా మనకు ప్రధానంగా గాంజా ప్రివలెన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉందనేది మనం అందరం వింటున్న విషయమే. సో దానికి సంబంధించి మనము ఈ ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, దెన్ అవేర్నెస్ కావచ్చు. సో ఈ రెండు చేస్తూ కమ్యూనిటీ యొక్క సపోర్ట్ తోటి ఈ గాంజా యొక్క ప్రివిలెన్స్ మన సొసైటీలో తగ్గించే విధంగా మనం అందరం కూడా కృషి చేయాల్సి ఉంటుంది. దాంట్లో పోలీస్ శాఖ తరఫు నుంచి మేము 24 అవర్స్ దీని మీద కష్టపడి చేస్తూనే ఉన్నాము, ఇంకా చేస్తూనే ఉంటాము కూడా. అర్హులైన లబ్ధిదారులందరికీ రేషన్ కార్డ్, పెన్షన్స్ వచ్చేలా సచివాలయ సిబ్బంది కృషి చేయాలని టీడీపీ నాయకులు ఊట్ల సురేంద్రనాయుడు పేర్కొన్నారు. తిరుపతి రైల్వే కాలనీలోని 44వ డివిజన్ సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోను అమర్చడం జరిగిందని, తిరుపతిలోని 50 డివిజన్లలో 44వ డివిజన్ను ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దేందుకు సచివాలయ సిబ్బంది కృషి చేయాలని, కాలువల్లో చెత్తను ప్రతిరోజు తొలగించాలని, పలుచోట్ల వీధి లైట్లు మరమ్మతులు చేయాలని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి అందే అన్ని సంక్షేమ పథకాలను చేర్చేలా కృషి చేయాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. వైసీపీ ప్రభుత్వంలో వారికి తెలుగుదేశం, అదేవిధంగా జనసేన, బీజేపీ కార్యకర్తలు వాళ్ళకు సంబంధించినటువంటి వారి రేషన్ కార్డులను తొలగించడం కానీ, పింఛన్లను తొలగించడం కానీ ఈ కార్యక్రమాలు విస్తృతంగా చేశారు. ఎవరైతే తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ఉన్నారో, కూటమి మద్దతుదారులు, వాళ్ళకందరికీ కూడా పింఛన్లు, రేషన్ కార్డులు తీసేశారు. వీళ్ళకందరికీ కూడా, నిజమైన లబ్ధిదారులు అందరికీ కూడా మళ్ళీ రేపు నెల నుండి రేషన్ కార్డులు, పింఛన్లు, అదేవిధంగా ఎవరైతే ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఉన్నారో వారికందరికీ కూడా ఇంటి సౌకర్యం కూడా కల్పించేదానికి కూటమి తరపున మేమందరూ కూడా కృషి చేస్తాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు చెత్తబుట్టలో దర్శనమివ్వడంతో తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుపతి డిఆర్డీఏ పీడీ ఆఫీస్కి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు సింగంశెట్టి సుబ్బరామయ్య, పోకల జనార్దన్ వెళ్లి పరిశీలించగా ఆఫీసులో ఎక్కడా కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఫోటో గాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో గాని ఉన్నట్లుగా దాఖలాలు లేవు. సీఎం ఫోటో ఎక్కడా అని పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు ఫోటోను ఒక మూల చెత్తబుట్టలో పడేసినటువంటి దుర్ఘటనను చూసి పార్టీ శ్రేణులకు ఆగ్రహం తెప్పించింది. అధికారులను నిలదీస్తే వారు పొంతనలేని సమాధానం చెప్పుకొచ్చారు. ఒక ముఖ్యమంత్రిని 164 స్థానాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే కనీసం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అధికార గర్వంతో మత్తెక్కి ప్రభుత్వం వచ్చి నెల రోజులు కావస్తున్నా ఇంతవరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో గాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో గాని ఆఫీసులో పెట్టకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అవమానిస్తూ ఒక మూల చెత్తబుట్టలో ఫోటోలు పడవేయడం టీడీపీ నేతలకు బాధ కలిగించింది. ఎవరైతే దీనికి బాధ్యులుగా ఉన్నారో ఎంక్వైరీ చేసి వెంటనే ఈ ఉద్యోగం నుంచి తప్పించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ రాష్ట్ర మాజీ సభ్యులు సింగంశెట్టి సుబ్బరామయ్య, జనసేన నాయకులు పోకల జనార్దన్, రుద్రకోడి సదాశివ, బుద్దే వెంకట్రాయల్, తెలుగుదేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఫోటోల్ని కుప్పతొట్లో వేసి అవమానించడం మాకు చాలా బాధ కలిగించింది. మమ్మల్ని అవమానించినా మేము భరిస్తామే కానీ మా ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అవమానిస్తే మేము తట్టుకోలేము. అటువంటి పరిస్థితుల్లో వారు ఆ విధంగా చేయడం బాధ కలిగించింది. కాబట్టి ఎవరైతే అధికారులు, దానికి సంబంధించిన అధికారులు ఎంక్వైరీ చేసి వారిని వెంటనే రిమూట్ ఫ్రమ్ ది సర్వీస్ చేయాలని చెప్పని కూడా మేము కోరడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆ ఫోటో చెత్తపొట్టలో ఉండేటటువంటి ఫోటోలు తీసుకుని వచ్చి పాలాభిషేకం చేసి మరలా కొత్త ఫోటోల్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది, మా ముఖ్యమంత్రి వారిలు చంద్రబాబు నాయుడు గారి ఫోటో, ఈ రెండు కూడా అక్కడ కొత్తవి మళ్ళా మేము అమర్చి రావడం జరిగింది. ఈరోజు మరలా మేము కలెక్టర్ గారిని ఒక మెమోరాండం తీసుకెళ్లి కలెక్టర్ గారికి ఇస్తామని వెళ్ళాం. తిరుమలలో మఠాల పేరుతో కోట్ల రూపాయల స్కామ్ జరుగుతోందని, స్వరూపానంద స్వామి రూల్స్ ను అతిక్రమించి స్టార్ హోటల్ ను తలపించేలా కొండపై అక్రమ కట్టడాలను కట్టడం ఏంటని జనసేన నేత కిరణ్ రాయల్ ప్రశ్నించారు. తిరుమలలోని జనసేన నేతలతో కలిసి కిరణ్ రాయల్ పలు మఠాలను సందర్శించారు. తిరుమలలో మఠాల పేరుతో పెద్ద ఎత్తున భక్తులను దోపిడీ చేస్తున్నారని, అక్రమ కట్టడాలకు పాల్పడుతున్నారని, వీటన్నింటినీ జనసేన, టీడీపీ అధినేతల దృష్టికి తీసుకువెళ్తానని, పర్మిషన్ లేకుండా నిర్మించిన అక్రమ కట్టడాలను ఈవో దృష్టికి తీసుకువెళ్లి వాటిని తొలగించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆధ్యాత్మిక గురువులకు సంబంధించి స్వామివారికి సేవ చేయడానికి, భక్తులకు ఉపయోగపడేలా ఉండుటకు మాత్రమే మఠాలను కేటాయిస్తారని, కానీ మఠాలు నిర్వహిస్తున్న వారు మాత్రం కొండపై పెద్ద ఎత్తున భక్తుల వద్ద దోపిడీకి పాల్పడుతున్నారని కిరణ్ రాయల్ ఆరోపించారు. శ్రీవారి సన్నిధిలో ఎక్కడ అవినీతికి తావు లేకుండా కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చేస్తుందని స్వామివారి భక్తులకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జనసేన నేతలు హరిప్రసాద్, లోకేష్, జీవన్, సుమన్ బాబు, మంజు, కిషోర్, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. యాక్చువల్ ప్రొసీడింగ్స్ ప్రకారం ఏ మఠం తిరుమలలో 50కి 100 50 వెడల్పు 100 పొడిగిస్తారు. ఇందాక చూపించాను, ఇది డబల్ అయింది. 50 100 అక్కడ ఉంది, ఇక్కడ 50 100 మళ్ళా పడింది. దీనిపైన తిరుపతిలో స్టార్ హోటల్స్ కూడా పనికిరావు, అటువంటి నిర్మాణం చేస్తున్నారు. 6 అంతస్తుల భవనం తిరుమలలో జీ ప్లస్ 2 కదా, జీ ప్లస్ 3 జీ ప్లస్ 5 అండర్ గ్రౌండ్, ఇంకా స్థలం వదిలితే కిందకు పోతారు. కిందకు పోయే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇక్కడ వర్షం వస్తే నిండిపోయి వరద నీళ్ళు వచ్చేది, దాన్ని ఆపేసి రోడ్డు వేసుకున్నారు వీళ్ళు వీళ్ళు మఠానికి కావాలని. అంటే ఎంత దారుణం అండి, అధికారం చేతిలో ఉంటే స్వరూపానంద స్వామి ఎంత చేస్తాడా? స్వరూపానంద స్వామి జగన్ మించిపోయినట్టున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా స్థలాలు కనిపిస్తే ఆయన పార్టీ కార్యాలయం కట్టపచ్చి 42 ఎకరాలు ఇచ్చాడంట. ఈయన వాళ్ళ గురువు గారు, గురువు అవుతాడో చిన్నాయన అవుతాడో ఏదో అవుతాడు స్వరూపానంద స్వామి ఆయనకి. ఆయన ఆయన పాటలోనే ఇంత విచ్చలడి తిరుమల 5 లక్షల మంది జనం వస్తుంటే 6 అంతస్తుల భవనం పర్మిషన్ ఆమె కొట్టినాడు. అడిగితే అధికారులు ఒక్క పేపర్ లేదంట, కోర్టులో ఉందన్నారు. ఆల్రెడీ కోర్టులో స్టేట్మెంట్ మా దగ్గర ఉంది, కోర్టు డిస్ప్యూట్ ఇది మొత్తం ఫేక్ అని చెప్పి ఇచ్చింది. కోర్టులో కూడా అడ్వకేట్ కమిషన్ ఇచ్చింది దీనికి సంబంధించి. కోర్టులో కేసు వేసిన వ్యక్తి ఇక్కడే ఉన్నాడు, కోర్టులో కేసు అయితే వేశాడు. కానీ ఎంత దారుణం అంటే తిరుమలలో మొత్తం మఠాలు మరుస్తుందా ఉందండి, ఒక మాఫియా అయిపోయింది తిరుమలలో. నిజంగానే స్వాములు వాళ్ళకి ఏదో ఆధ్యాత్మిక భావంతో టీటీడీ వాళ్ళు స్వాములకి మఠాలు ఇస్తారు. వాళ్ళు దాన్ని ఏం చేస్తారు, వాళ్ళు మెయింటైన్ చేయడంట, బెదిరించి బ్లాక్మెయిల్ చేసి మఠాలు వాళ్ళు కొంతమంది దళారులు ఉన్నారు, వైసీపీ దళారులు, వాళ్ళు బెదిరించి బ్లాక్మెయిల్ చేసి లక్షలు చూపించి మఠాలు తీసేసుకొని ఇక్కడ దందా ఎలాంటి ఒక రూమ్ 4000, శనివారం 5000, ఆదివారం అయితే 5000, ఇంకా అవసరమైతే 7000, 1+2 1+3 అని రకరకాల రూమ్ రేట్లు పెట్టడము. మానవీయ విద్యా విలువలతో పాటు క్రీడలలో సైతం విద్యార్థులు రాణించేలా లిటిల్ ఏంజల్స్ విద్యా సంస్థలు శిక్షణ ఇస్తున్నట్లు కరస్పాండెంట్ రమాదేవి పేర్కొన్నారు. తిరుపతి యశోదనగర్లోని లిటిల్ ఏంజల్స్ విద్యా సంస్థలో 7వ తరగతి చదువుతున్న తనీషా జాయ్ జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపిక కావడం తమ పాఠశాలకు ఎంతో గర్వకారణంగా ఉందని, ఈ సందర్భంగా విద్యా సంస్థల కరస్పాండెంట్ రమాదేవి విద్యార్థిని తనీషా జాయ్ని పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. అంతకుముందు విద్యా సంస్థల అధినేత్రి రమాదేవి తనీషా జాయ్ సిటీ కేబుల్తో మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో జరిగే ఆర్చరీ పోటీలకు తమ విద్యా సంస్థల నుంచి విద్యార్థిని ఎంపిక కావడం తమకు రెట్టింపు ఉత్సాహం కలిగించిందని హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల విజయవాడలో అండర్13 గర్ల్స్ కేటగిరీలో స్టేట్ లెవెల్లో పాల్గొని జాతీయ స్థాయిలో ఆడేందుకు ఎంపిక కావడం సంతోషాన్నిచ్చిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. నేషనల్ లెవెల్లో జరిగే ఆర్చరీ క్రీడలో పాల్గొని దేశం గర్వించేలా ప్రథమ స్థానం సాధించాలని పేర్కొన్నారు. తనకు నిత్యం తోడ్పాటు అందిస్తున్న విద్యా సంస్థల సిబ్బందికి, తల్లిదండ్రులకు, కోచ్కి కృతజ్ఞతలు తెలిపింది తనీషా జాయ్. నా పేరు తనీషా జాయ్, నేను 7th క్లాస్ చదువుతున్నాను లిటిల్ ఏంజల్స్ హై స్కూల్లో తిరుపతి. నేను స్టేట్ లెవెల్ విజయవాడలో ఆడాను, దాంట్లో 2nd ప్రైజ్ వచ్చాను. నేను నేషనల్ లెవెల్కి వెళ్తున్నాను, ఆర్చరీ గేమ్స్లో నేషనల్ లెవెల్కి వెళ్తున్నాను. నేను మా పేరెంట్స్కి, కోచ్కి, టీచర్స్కి అందరికీ మంచి పేరు తెస్తాను, ఇండియాకి మంచి పేరు తెస్తాను. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం మారేపల్లి గ్రామానికి చెందిన దళితులపై దాడి చేసిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, మారేపల్లి గ్రామంలో దళిత యువకులు క్రికెట్ ఆడుతుంటే వారిపై వేణుగోపాలపురం వాయులాల చెరువు చేనుకు సంబంధించిన అగ్రవర్ణాల గ్రామస్తులు కరెంటు పోలుకు దళిత యువకులను కట్టేసి దాడి చేయడం హేయమైన చర్య అని, ఈ సంఘటనపై కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. తక్షణమే పోలీస్ శాఖ ఈ చర్యకు పాల్పడిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. రాళ్ళతో కర్రలతో కొట్టడం జరిగింది, దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎవరైతే గ్రామస్తులు వారి పైన కొట్టి వాళ్ళని కట్టేసి చిత్రహింస చేశారో వాళ్ళందరి పైన ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు పెట్టి వాళ్ళందరూ శిక్షించి అదేవిధంగా బాధ్యతలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పైగా అవుతున్నా కూడా నేటి ప్రజలు అగ్రవర్ణాల్లో ఇంకా దళితులపైన దాడులు చేయడము శోచనీయం కాదు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల ఫిర్యాదుతో దుకాణదారులు ఆక్రమించిన కట్టడాలను నగరపాలక సంస్థ సిబ్బంది తొలగిస్తున్నారు.
తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ కు ఫిర్యాదు చేయడంతో సంబంధిత శాఖల అధికారులు గాంధీ రోడ్లోని దుకాణాలు, పూల వ్యాపారస్తులను, షాపింగ్ మాల్స్ వద్ద ఆక్రమణలను తొలగిస్తున్నారు. గాంధీ రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణకు గురైన స్థలాన్ని జేసీబీతో తొలగిస్తూ అధికారులు ముందుకు కొనసాగుతున్నారు. యథేచ్ఛగా విచ్చలవిడిగా గతంలో దుకాణదారులు ఆక్రమించారని, అయితే ఇప్పుడు సహించేదే లేదంటూ పేర్కొన్నారు. ఎక్కడైతే దుకాణదారులు అనుమతి లేకుండా ఆక్రమించి కట్టడాలను కట్టారో వారిపై నగరపాలక సంస్థ సిబ్బంది ఉక్కుపాదం మోపడం జరుగుతుందని హెచ్చరించారు. నిర్మించుకున్న మెట్లు లేదా అక్రమంగా నిర్మించుకున్న షెడ్లన్నీ కూడా తొలగిస్తూ ఉన్నారు, దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. కానీ ఎలాంటి వాళ్ళకైనా ఒకరోజు రెండు రోజులు అవకాశం ఇవ్వాలి. ఆ అవకాశం కూడా ఇవ్వకుండా ఈరోజు జేసీబీని తెచ్చి లక్షలాది ఇబ్బంది వాళ్ళు వేసుకునే ఫ్లెక్సీలు కావచ్చు లేదా అక్కడ వేసి ఉండే అన్ని వస్తువులను కూడా జేసీబీ ద్వారా కొలదోస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. పద్ధతిగా చేస్తే ఎవరు కూడా దీనికి ఆక్షేపం చెప్పం. ఎందుకంటే గత ప్రభుత్వంలో పనిచేసిన ఆఫీసర్సే ఉన్నారు కాబట్టి ఈరోజు అధికారులందరూ కూడా కలిసి ఈరోజు ఒక భయభ్రాంతం చేస్తూ ఉన్నారు. తిరుపతి ఫుట్పాత్ మీద ఉండే వ్యాపారస్తులను కావచ్చు లేదంటే ఇన్ని రోజులు తోపుడు బండ్ల వ్యాపారుల విషయంలో అమానుషంగా వ్యవహరించకండి అని సిపిఐ ఆధ్వర్యంలో ఏఐటియుసి నేతలు తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కమిషనర్ అదితి సింగ్ కు వినతి పత్రం అందజేసి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. తొలగిస్తున్నటువంటి సందర్భంలో ఏం చెప్పారు, మేము తొలగిస్తున్నాము ఒకరోజు ఆగండి మళ్ళీ పెట్టుకుందరు అని అన్నారు. ఇప్పుడేం చెప్తా ఉన్నారు, మీరేమైనా అంగడి పెట్టుకోవాలంటే ఇంకొక అధికార పార్టీ నాయకుని అడగాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకొక ఆయన అడిగితే జనసేన నాయకుని ఇంకో ప్రాంతంలో ఉండటం వల్ల అడగాలని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. నేను ఈరోజు ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం, తిరుపతి పట్టణం ఏమైనా మీ బాబు సొత్తా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీరు సంపాదించిన సొత్తు కాదు ఇది, తిరుపతి పట్టణం ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ నడుపుతూ ఉంది. గతంలో కూడా చాలామంది చూసాం, ఒక్కొక్క షాపుకు 1000 రూపాయలు 1500 రూపాయలు డబ్బులు రోజువారి వసూలు చేస్తూ, ఇప్పుడు తెలుగుదేశం అధికారం వచ్చిన తర్వాత మీ 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం పోయేది, మేము జనసేన బీజేపీ టీడీపీ కలిసి కూటమి ఏర్పడ్డాము, ఆ 1000 రూపాయలు 1500 మాకిచ్చి మీరు పెట్టుకోండి అని చెప్పేసి మా కార్యకర్త దగ్గర కొంచెం దబాయిస్తా ఉన్నారు. ఏం చేస్తున్నారు అధికారులు మేము అడుగుతా ఉన్నాం. రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ కార్యాలయాన్ని సందర్శించారు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. తిరుపతి టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తిరుపతి ఎస్పీ, టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జిగా ఇటీవల ఛార్జ్ తీసుకున్న హర్షవర్ధన్ రాజు బుధవారం సందర్శించారు. ఆయనకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ కార్యాలయంలో ఆయన అధికారులతో మాట్లాడారు. ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అడవుల్లో చేపడుతున్న కూంబి సమాచార వ్యవస్థ గురించి ఎస్పీ శ్రీనివాస్ ఆయనకు వివరించారు. ఇంకా టాస్క్ ఫోర్స్ లో అటవీ అధికారుల పనితీరు గురించి తెలుసుకున్నారు. కూంబింగ్ ఆపరేషన్ల పనితీరు గురించి అధికారులు వివరించగా ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. దాదాపు గంట పాటు ఆయన టాస్క్ ఫోర్స్ అధికారులతో సమావేశమయ్యారు. తరువాత ఆయన మాట్లాడుతూ టీంలు ఆపరేషన్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్ జరగకుండా ఉండేలా స్మగ్లర్లను నిరోధించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఫీల్డ్ ఆపరేషన్లలో అటవీ శాఖ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. స్మగ్లర్లను పట్టుకునేందుకు వీలుగా ఆపరేషన్లు చేపట్టాలని తెలిపారు. ఈ సమావేశంలో తిరుపతి కార్యాలయంతో పాటు కడప, రైల్వే కోడూరు సబ్ కంట్రోల్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఇంకా టాస్క్ ఫోర్స్ డిఎస్పీ చెంచుబాబు, ఏసీఎఫ్ శ్రీనివాస్, ఆర్ఐలు సురేష్ కుమార్ రెడ్డి, కృపానంద, చిరంజీవులు పాల్గొన్నారు. డయేరియా నియంత్రణకు తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో డయేరియా ప్రబలకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని సూచిస్తూ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ బుధవారం రఘునాథరెడ్డి కాలనీ, ఎస్టీవి నగర్, రైతు బజార్ పక్కనున్న వాటర్ ట్యాంక్, సీతమ్మ నగర్ ఏరియా, రిజర్వాయర్ కాలనీ, చిన్నబజార్ వీధి, గాంధీ రోడ్డు ప్రాంతాల్లో నీటి కుళాయిలు, వాటర్ ట్యాంకులను, సంపులను, వాటర్ సప్లై లైన్లను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. డయేరియా ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇంజనీరింగ్ అధికారులకు కమిషనర్ తెలియజేస్తూ ముఖ్యంగా వాటర్ సోర్సులో వెంటనే నీటి కాలుష్య పరీక్షలు నిర్వహించాలని, నిర్ధారణమైనచో నియంత్రణ చర్యలు చేపట్టాలని అన్నారు.
అలాగే వివిధ డ్రైన్ల గుండా వెళ్లే తాగునీటి పైపులను క్షుణ్ణంగా పరిశీలించాలని, లీకేజీలు ఉంటే పూర్తి స్థాయిలో లీకేజీలను అరికట్టాలని, అదేవిధంగా వాటర్ ట్యాంకులను పూర్తిగా తనిఖీ చేసి శుభ్రంగా ఉండేటట్లు చూడాలని, క్లోరినేషన్ చేయడం తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. నగరపాలక సంస్థ ద్వారా సరఫరా చేసే నీటి విషయంలో అన్ని జాగ్రత్తలు పాటించాలని, నీటి నాణ్యతపై ప్రతిరోజు తనిఖీలు నిర్వహించాలని, ముఖ్యంగా ఎక్కడైనా లీకేజీలు ఉంటే వెంటనే నియంత్రించేలా కృషి చేయాలని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ తెలిపారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ తిరుమాలికా మోహన్, మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, డీఈలు సంజీవ్ కుమార్, మహేష్, తేజస్వి ఉన్నారు. ఏపీ ఈసెట్ 2024 కౌన్సిలింగ్ ఆన్లైన్లో ప్రారంభమైనట్లు శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ ద్వారకానాథ్ రెడ్డి తెలిపారు. శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ద్వారకానాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, జూన్ 26 నుంచి 30 వరకు ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి రిజిస్టర్ చేసుకోవాలని, అభ్యర్థులందరూ వారి ధృవపత్రాలను ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని, అప్లోడ్ చేసిన తర్వాత హెల్ప్ లైన్ సెంటర్లో ఆ సర్టిఫికేట్స్ ఆన్లైన్ ద్వారా వెరిఫై చేయడం జరుగుతుందని, అభ్యర్థులకు ఏదైనా సమస్య ఉంటే కళాశాలలోని హెల్ప్ సెంటర్ను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల జనరల్ విభాగాధిపతి గౌరీశంకర్, కృష్ణమూర్తి నాయుడు, సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అనగా 26 తారీఖు నుంచి 36 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ప్లస్ ఫీజు కట్టడానికి ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఆన్లైన్ వెరిఫికేషన్ రేపటి నుంచి అనగా 27 నుంచి 3 తారీఖు వరకు, 3 జూలై వరకు ఉంటుంది. ఎక్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ 1 తారీఖు నుంచి 4-7 వరకు ఉంటుంది. చేంజ్ ఆఫ్ ఆప్షన్ 1 డే టైం ఇచ్చారు, అది 5-7 చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఏదైనా చేంజ్ మార్పులు చేర్పు చేసుకోవాలని చేసుకోవచ్చు. ఇంక రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్స్ వచ్చిందా 8-7-24 ఆ రోజు వస్తాయి. నేను సెల్ఫ్ రిపోర్టింగ్ అనే దానికి 1 వారం టైం ఇచ్చారు, 9 నుంచి 15 వరకు ఈ గ్యాప్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చేరినా మనం 10 తారీఖు జాయిన్ అయ్యేవారు, క్లాస్ వర్క్ అయితే 10 తారీఖు కన్నెస్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల్లో పీహెచ్డీ ప్రవేశాలకు ఏపీఆర్సెట్ ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతున్నాయని ఫిజిక్స్ విభాగాధిపతి దేవప్రసాద్ రాజు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కన్వీనర్ దేవప్రసాద్ రాజు మీడియాతో మాట్లాడుతూ, జూన్ 28 వరకు ఇంటర్వ్యూలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. మొదట కెమిస్ట్రీపై ఇంటర్వ్యూలు జరుగుతున్నాయని, అభ్యర్థులు తగిన సర్టిఫికేట్లను తమ వెంట ఇంటర్వ్యూకి తీసుకురావాలని తెలిపారు. తారీఖు నుంచి స్టార్ట్ అయినటువంటి ఏపీ ఆసెట్ ఇంటర్వ్యూస్ అన్నీ ఎంపిక చేసినటువంటి 12 విశ్వవిద్యాలయాల్లో సక్రమంగా జరుగుతున్నాయి. ఈ నెల 28వ తారీఖుతో అన్నీ ముగిసిపోతాయి. 29వ తారీఖు కంప్లీట్గా ఇవాల్యుయేట్ చేసి 29 సాయంకాలానికి లేదా 30వ తారీఖు ఏపీ ఆసెట్ రిజల్ట్స్ మేము రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ యొక్క ప్రయత్నం చేసి సాధ్యమైనంత త్వరలో ఈ యొక్క కార్యక్రమాన్నంతటిని కంప్లీట్ చేసి పిల్లవాళ్ళకి విద్యా సంవత్సరం అన్నది నష్టపోకుండా ఈ విద్యా సంవత్సరంలోనే పీహెచ్డీ అడ్మిషన్స్ అయ్యేలాగా కృషి చేస్తున్నాం. దీనికి సహకరిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రాంత ఉన్నత విద్యాశాఖ వారికి కూడా ఈ సందర్భంగా ఏపీఆర్సెట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తిరుమల గిరిలో గోవిందనామస్మరణతో మారుమోగుతున్నాయి. తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. శిలాతోరణం నుంచి ఆలయం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. టోకెన్లు లేకుండా శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని టీటీడీ పేర్కొంది. క్యూలైన్లో ఉన్న భక్తులకు అధికారులు త్రాగునీరు, తీర్థప్రసాదాలు, పాలు అందిస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లతో పాటు అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి దర్శనానికి ఇవాళ దాదాపుగా 20 నుంచి 24 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. 5 గంటల టైం పెట్టింది దర్శనానికి, అంతా మంచిగా ఉన్నది, ఫుడ్ కూడా బాగున్నది, క్యూలైన్ కూడా ఏం ప్రాబ్లం లేదు, మంచిగానే ఇలా ఉన్నది, చాలా బాగుంది, ఫుడ్ కూడా బాగుంది. దర్శనంలో నేను 10 అవర్స్ పట్టింది. దర్శనం లోపల కొద్దిగా అక్కడక్కడ కొద్దిగా ఇబ్బందులు అనేది సహజమే. ఇప్పుడు దర్శన కాడికి అయితే మామూలు మంచిగానే అయింది, 10 అవర్స్ పట్టింది. కొత్త గవర్నమెంట్ వచ్చినందుకు కూడా బాబు గారు ఇక్కడ ఇంట్రెస్ట్ తీసుకుని ఏమైనా ఇంతకుముందు ఏమైనా లొసుగుంటే లోటుపాట్లు ఉంటే అవి సవరణ చేసి పరిపాలన విధానం సౌలభ్యం ప్రజలకు భక్తులకు మంచిగా ఇవ్వాలని కోరుతున్నాం సార్. మేము ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి, ఫుడ్ కూడా బాగానే ఉన్నది, అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. ఇంకా జర డెవలప్ చేయాలి, బాబు గారు వచ్చారు కదా, ఇంకా జర డెవలప్ చేస్తే అన్నీ మంచిగా ఉంటాయి. అన్నదానం చాలా బాగున్నది. క్యూలైన్ 5 నిమిషాలల్లో అయిపోతున్నది. ఫుడ్ బాగా చాలా బాగున్నది సార్. బాగా దేవదాన శాఖ వారు కూడా మంచిగా అరేంజ్ చేశారు.
వాళ్ళకు మన మా తరఫు నుంచి కృతజ్ఞతలు. దర్శనము 4-4.5 hours పట్టింది సార్. నాకు ఈవినింగ్ 8:00 ఆన్లైన్ 3 months బిఫోర్ బుక్ చేసుకున్నాను. మాకు కొద్దిగా 2-3 hours కూర్చోబెట్టారు. మిగతా అయితే అన్నీ పర్వాలేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.